हाय एवरीवन, वेलकम टू रमेश सर मैथ्स क्लास। वीडियो लो एप्टीट्यूड ट्रिक्स लो भागंगा टाइम एंड डिस्टेंस अने कॉन्सेप्ट की संबंधी मीटिंग ऑफ ट्रेन्स अने टॉपिक मीद कोई इंपॉर्टेंट प्रॉब्लम्स नी ईजी ट्रिक्स उपयोगी एला सॉल्व चेयालो डिस्कस चेद्दाम। ऑलरेडी ट्रेन संबंधी कोई मॉडल्स नी सिंपल ट्रिक्स उपयोगी एला सॉल्व चेयालो टू पार्ट्स रूप में अपलोड चेयडम जरिगिंदी। ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియో లింక్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు। ఓకే, ఈ రోజు వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం, టూ స్టేషన్స్ ఏ అండ్ బి ఆర్ 600 కిలోమీటర్స్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, టూ ట్రైన్స్ ఆఫ్ స్పీడ్స్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్టార్ట్ అట్ సేమ్ టైం ఫ్రమ్ ఈచ్ స్టేషన్ ఆఫ్టర్ How much time they will meet each other? ఇది కొంచెం ఈజీగా ఉండే ప్రాబ్లం అన్నమాట, దీన్ని చాలా తక్కువ సమయంలోనే సాల్వ్ చేయొచ్చు। మనం తర్వాత ప్రాబ్లమ్స్ లో కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఇదే కాన్సెప్ట్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం। ఓకే, ఇక్కడ మనకి ఏ బి అనే టూ స్టేషన్స్ ఉన్నాయి। ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట। ఓకే, ఏ బి అనే టూ స్టేషన్స్ ఉన్నాయి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 600 కిలోమీటర్స్। ఓకే, ఇక్కడ మనకి టూ ట్రైన్స్ అన్నమాట, ఇక్కడ స్టేషన్ ఏ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది, అలాగే స్టేషన్ బి నుంచి ఒకదానికొకటి ఎదురుగా రెండు ట్రైన్స్ ఒకే సమయంలో బయలుదేరాయి। ఇక్కడ స్టేషన్ ఏ నుంచి బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్, అలాగే సెకండ్ స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్। అయితే ఇవి బయలుదేరిన తర్వాత ఎన్ని గంటల్లో ఇవి రెండు ఒకదానికొకటి మీట్ అవుతాయి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట। అంటే ఇక్కడ మనకి టూ ఆబ్జెక్ట్స్ కూడా మనకి మూవింగ్ లోనే ఉన్నాయి కదా, కాబట్టి నెక్స్ట్ అవి రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి। అంటే ఇది రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రాబ్లం అని అర్థమైపోతుంది। ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, s1 + s2 అవుతుంది అన్నమాట। ఓకే, s1 ఏమో 60 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ s2 ఏమో 90 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది ఈ టూ ట్రైన్స్ యొక్క రిలేటివ్ స్పీడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత సమయం తర్వాత ఈ రెండు ట్రైన్స్ ఒకదానికొకటి మీట్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి। మనకి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, d ఈక్వల్ టు మనకి టూ స్టేషన్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందంటే 600 కిలోమీటర్స్। నెక్స్ట్ వి హావ్ టు ఫైండ్ టైం, మనకి స్పీడ్ కి టైం కి అలాగే డిస్టెన్స్ కి మధ్య ఉన్న రిలేషన్ మనకి ఒక ట్రయాంగిల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం కదా। మనకి ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ d వస్తుంది, తర్వాత s వస్తుంది। ఓకే, మనకి టైం కావాలి, టైం ఫార్ములా ఎలా వస్తుంది, t ఈక్వల్ టు d బై s। ఓకే, t ఈక్వల్ టు d బై s, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 600 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఎంత అంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్, 0 0 గెట్స్ క్యాన్సిల్, 15 టేబుల్ 60 లో 4 టైమ్స్ అంటే 4 అవర్స్, అంటే అవి బయలుదేరిన 4 అవర్స్ తర్వాత అవి రెండు కూడా ఒకదానికొకటి మీట్ అవుతాయి అన్నమాట। అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, కావాలంటే మనం వెరిఫై చేయొచ్చు। ఎట్లా అంటే మనకి ఏ నుంచి బయలుదేరిన ట్రైన్ 4 అవర్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే 1 అవర్ కి 60 కిలోమీటర్స్ అయితే 4 అవర్ కి 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది। అట్లాగే మనకి స్టేషన్ బి నుంచి బయలుదేరిన ట్రైన్ దాని స్పీడ్ 90 అయితే 4 అవర్స్ లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే 4 9 36 అంటే 360 కిలోమీటర్స్, ఈ రెండు యాడ్ చేస్తే మనకి 600 వస్తుంది కదా। కాబట్టి ఇవి బయలుదేరిన 4 అవర్స్ తర్వాత ఆ రెండు ట్రైన్స్ కూడా మనకి మీట్ అవుతాయని చెప్పొచ్చు। అట్లాగే ఇదే కాన్సెప్ట్ని కొంచెం మార్చి ఎంత దూరంలో అవి రెండు ఒకదానికొకటి మీట్ అవుతాయి అంటే కూడా సేమ్ ఇదే మోడల్లో మనం చేసి ఆన్సర్ చెప్పొచ్చు అన్నమాట। ఓకే, ఒకవేళ మనకి రెండు ట్రైన్స్ కూడా ఒకే సమయంలో బయలుదేరకపోతే ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ని మనం కన్వీనియంట్గా మార్చుకోవాలి, అంటే రెండింటి యొక్క సమయాన్ని సేమ్ ఒకటే ఉండేలా సెట్ చేసుకుంటాం। అది ఎలాగో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో చూద్దాం,
two stations P and Q are 110 km apart on same straight line. One train starts from P at 7 a.m. and travels towards Q at 20 km per hour. Another train from Q at 8 a.m. travels towards B at 25 km per hour. At what time will they meet? అంటే ఇక్కడ మనకి రెండు స్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ పి క్యూ అనే రెండు స్టేషన్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతంటే 110 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ మనకి పి అనే స్టేషన్ దగ్గర ఒక ట్రైన్ బయలుదేరింది. ఎప్పుడంటే 7 a.m. మార్నింగ్ 7 a.m. ఒక ట్రైన్ బయలుదేరింది. అది 20 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎట్ 8 a.m. క్యూ దగ్గర నుంచి మరొక ట్రైన్ బయలుదేరింది. ఓకే, 8 a.m. ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే మనకి 25 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అయితే అవి రెండు ఏ టైంకి ఎగ్జాక్ట్లీ, అంటే ఎన్ని గంటల తర్వాత కాదు, ఏ టైంకి అవి రెండు ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కేసులో రెండు ట్రైన్స్ కూడా ఒకే సమయంలో స్టార్ట్ అవ్వాయి, కానీ ఇక్కడ ఒక ట్రైన్ 7 a.m. స్టార్ట్ అయితే మరొకటి 8 a.m. స్టార్ట్ అయింది. అంటే రెండు కూడా ఒక గంట డిఫరెన్స్లో స్టార్ట్ అవ్వాయి. కాబట్టి దీన్ని మనం ఈ మోడల్లోకి మార్చేద్దాం ఫస్ట్. అంటే రెండింటి యొక్క టైంని ఒకటే ఉండేలా సెట్ చేద్దాం. అది ఎలా అంటే మనకి దీని యొక్క స్పీడ్ ఎంతంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనకి 8 a.m. ఇదేమవుతుంది, 1 hour ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, సమ్ ఏ అనే పాయింట్కి వచ్చేసింది 1 hour. అంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు, 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు కదా. అంటే 1 hour అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎంత అయింది, 8 a.m. అయ్యింది. ఈ 7 నుంచి 8 a.m. 1 hour, దీని స్పీడ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్. కాబట్టి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసింది ఆల్రెడీ. ఇప్పుడు మనకి 8 a.m. ఇప్పుడు అదే టైంలో ఈ క్యూ దగ్గర క్యూ స్టేషన్ నుంచి మరొక ట్రైన్ బయలుదేరుతుంది కదా. అంటే ఇప్పుడు రెండు ఒకే టైంలో బయలుదేరుతున్నాయి. ఎక్కడి నుంచి, ఏ నుంచేమో ఫస్ట్ ట్రైన్, క్యూ నుంచేమో సెకండ్ ట్రైన్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే టోటల్ డిస్టెన్స్ 110 కిలోమీటర్స్. కానీ ఆల్రెడీ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసింది. ఆ 110 నుంచి 20 మైనస్ చేస్తే ఇంకా మనకు ట్రావెల్ చేయాల్సిన దూరం 90 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి ఇది చూడడానికి ఈ ప్రాబ్లంలో ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ ఏమో ఏ దగ్గర నుంచి బయలుదేరుతుంది అనుకుంటాం, అక్కడ ఉంది ప్రస్తుతం. అలాగే సెకండ్ ట్రైన్ క్యూ దగ్గర నుంచి రెండు కూడా 8 a.m. స్టార్ట్ అవుతున్నాయి. దీని స్పీడ్ ఎంత, 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు సేమ్ ఇదే అప్లై చేసేసినట్లయితే మనకి రిలేటివ్ స్పీడ్ కావాలి. రిలేటివ్ స్పీడ్ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్గా వస్తున్నాయి కాబట్టి మనం స్పీడ్స్ని యాడ్ చేయాలి. అంటే S1 + S2 అవుతుంది. అంటే 20 + 25 = 45 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది రిలేటివ్ స్పీడ్. ఇక్కడ మనం డిస్టెన్స్ ఎంతంటే 90 కిలోమీటర్స్, 110 అయ్యకూడదు. ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది కాబట్టి D = 90 కిలోమీటర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ టీ. మనకి టీ ఫామ్ ఏంటి, D/S. అంటే ఇక్కడ మనకి D ఎంతంటే 90/S స్పీడ్ రేటివ్ స్పీడ్ వేసుకోవాలి. 45 టేబుల్ 90లో ఎన్ని టైమ్స్ పోయింది, 2 టైమ్స్. అంటే 2 hours. అంటే అవి 8 తర్వాత 2 hours రెండు ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి. ఓకే, అంటే 8 a.m. ఇంకొక 2 hours యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 10 a.m. అవుతుంది కదా. అంటే ఆ 2 trains కూడా మనకి 10 a.m. ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి అన్నమాట. అంటే B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఏ ట్రైన్ లీవ్స్ ఏ స్టేషన్ ఏ ఎట్ 5 a.m. అండ్ రీచెస్ అనదర్ స్టేషన్ బి ఎట్ 11 a.m. అనదర్ ట్రైన్ లీవ్స్ బి ఎట్ 7 a.m. అండ్ రీచెస్ స్టేషన్ ఏ ఎట్ 10 a.m. ఎట్ వాట్ టైమ్ విల్ 2 trains మీట్. ఓకే, ఇక్కడ మనకి 2 stations ఉన్నాయి, ఏ బి అని 2 stations ఉన్నాయి. ఒక ట్రైన్ ఏ దగ్గర 5 a.m. చేరుకుంది, స్టార్ట్ అయ్యింది, అది బిని చేరుకోవడానికి 11 a.m. వరకు అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రైన్ B దగ్గర 7 a.m. టైంకి స్టార్ట్ అయింది, మనకి 2 hours అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 10 a.m. అయింది, అంటే 10 a.m. చేరుకుంది. అయితే అవి రెండు ఏ టైంలో మీట్ అవుతాయి, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు, ఓన్లీ టైమ్స్ మాత్రమే ఇచ్చారు. దీన్ని ఉపయోగించుకుని
मन आ रे ट्रैम्स मीटा फैंड चेयल ओके इप्ड मन की फस्ट ट्रैन की इकड्च इकड़की चेरकान एंत टाइम पड़ी अटे 5 AM दटार्टी 11 AM की चेरको अटे 6 hours टाइम पड़ी कदा अटे फस्ट ट्रैन की ए नीचे बी की ट्रावल चेयरान 6 hours टाइम पड़ी अलगे सैकंड ट्रैन इकड़ 7 AM की स्टार्टी नैक्स्ट 10 AM की चेरको अटे 7 to 10 अंत 3 hours पड़ी अटे 3 hours टाइम पड़ी ओके इप्पुडु दीनी मन कन्वीनियंट मार्चुकुंदाम एदो डिस्टेंस सम तीसुकुंदाम अंटे ई रेंडिटिकि एलसीएम 6 अवुतुंदि कदा 6 तो टेबुल लो पोयि एदैना ओक नंबर तीसुकुंदाम डिस्टेंस गा अंटे 60 किलोमीटर्स गानी 120 किलोमीटर्स गानी 180 किलोमीटर्स इट्लांटि नंबर्स एदैना तीसुकुंटे दीनी चाला तक्कुव समयंलो सॉल्व चेयोच्चु अट्ला अनुकोलेदंटे मन कोंचेम एक्कुव टाइम पड़ती एक्व स्टेप्स वेल्स उन्ट ओके रेट टाइम फस्ट टाइम ट्रैन ट्रावल चेयर पड़ने टाइम एंत 6 hours सैकंड ट्रैन अदे डिस्टेंस ट्रावल चेयर पड़ने टाइम एंटे 3 hours यह रेट एलसीएम चूसम 6 to 3 एलसीएम 6 टेबल वेदा नंबर 60 यानी 120 यानी अट्ला मन डिस्टेंस फॉर एग्जांपल इकड्च इक मन की 60 किलोमीटर्स डिस्टेंस नेक्स्ट मन की टाइम चूस्ते अर्थम अटे फस्ट ट्रैन तस्कना टाइम की सगम टाइम में मतमे सैकंड ट्रैन अदे डिस्टेंस ट्रावल अटे दी बटी मन की टाइम की स्पीड्स अने इनवर्सली प्रोपोर्शनल आपोजिट उ कदा अंत इकड़ी डबुल टाइम तस्क्री अटे दीन स्पीड की सैकंड ट्रैन यापीड डबुल उ फर एग्जापल ये दर बेरी ट्रैन यापीड 10 किलोमीटर्स पर् अवर अंदा अब बी दर बेरी ट्रैन यापीड दाखिल डबुल उ कदा काबटी 20 किलोमीटर्स पर् अवर अके अंत मन कन्वीनियंट कोसम ఎందుకంటే ఈ టైమ్స్ అంటే సెకండ్ ట్రైన్ తీసుకున్న టైం కంటే ఫస్ట్ ట్రైన్ తీసుకున్న టైం డబుల్ ఉంది కాబట్టి స్పీడ్ ఫస్ట్ ట్రైన్ ఎక్కువ ఉంటుంది సెకండ్ ట్రైన్ తక్కువ ఉంటుంది డబుల్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇందాకడ కాన్సెప్ట్ ని మనం అప్లై చేసి దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈజీగా ఓకే ఇప్పుడు ఇది మనకి 7 AM కి బయలుదేరింది కానీ ఇది 5 AM కి బయలుదేరింది దీని కూడా 7 AM కి మార్చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 7 AM అయ్యింది అనుకుందాం ओके अंत इधे 1 hour की 10 किलोमीटर्स ट्रावल 2 hours ट्रावल 20 किलोमीटर्स ट्रावल ओके अंत इकड़कोचे सर की 7 AM अंका बैलेंस एंत मन एंतक मतलब 60 किलोमीटर्स ऑलरेडी 20 किलोमीटर्स ट्रावल ये दर स्टार्ट ट्रैन 60 to 20 माइनस इंक बैलेंस 40 किलोमीटर्स मतमे उ 40 किलोमीटर्स ट्रैन वेसर की 7 AM द यह फस्ट ट्रैन इकड़ी अलगे सैकंड ट्रैन बी दी बैल देर अटे रे टाइम में बैल देरतनि इप्ड इंदाक का मैं अप्लाई कदा इक मन की रिलेटिव स्पीड एंकंटे रेदाने आजिट ट्रावल काबी सम आफ द स्पीड्स फस्ट ट्रैन यापीड 10 किलोमीटर्स सैकंड ट्रैन यापीड 20 किलोमीटर्स अटे 30 किलोमीटर्स पर् अवर नेक्स्ट डिस्टेंस एंता 40 किलोमीटर्स ओके इप्पुडु मनं एं फाइंड आउट चेयालि टाइम फाइंड आउट चेयालि टाइम फार्मुला डी बाय एस कदा डी बाय एस इक्कड डिस्टेंस एंत 40 बाय इक्कड मनकि स्पीड रिलेटिव स्पीड एंत 30 0 0 गेट्स कैंसिल अंटे 4/3 दीने मनं मिक्स्ड फ्रैक्शन लोकि मारिस्ते 1/1/3 अवुतुंदि अंटे 4 नि मनं 3 तो डिवाइड चेसिनट्लयिते 3 ones are 3 1 अंटे 1 1/3 अंटे 1 अवर नेक्स्ट 1/3 अवर थर्ड पार्ट अवर में एन मिनट्स उठाए मन की 60 मिनट्स उठाई आ 60 ने 3 पार्ट्स 20 20 20 अवता है कदा अंत 20 मिनट्स अटे 1 hour 20 मिनट्स टाइम तस्क अंटे बैलदेरी तरह अंत फस्ट ट्रैनेमो इकड़ बैलदेरी फर एग्जापल पी अंदा सैकंड ट्रैनेमो बी दर बैलदेरी इकड्नि बैलदेरी तरह अभी रे टाइम की 1 hour 20 मिनट्स की अंत टाइम तरह रेडू मीटाइन अटे इक 7 AM कदा रे बेरी इकडनी बदल की बीड दर ट्रैन काबी मन को आंसर एम 7 AM प्लस 1 hour 20 मिनट्स ऐडे 7 + 1 = 8 hours 20 मिनट्स अन्ट इन अवर्स की आ रे ट्रैन और मीटाइन अटे बी अने करेक्ट आपशन अवतनी
ओके नेक्स्ट फोर्थ वन टू ट्रेन्स स्टार्ट एट सेम टाइम फ्रम टू स्टेशन्स ए एंड बी एंड प्रोसीड टुवर्ड्स ईच अदर एट 80 किलोमीटर्स पर आवर एंड 95 किलोमीटर्स पर आवर व्हेन दे मीट इट इज फाउंड दैट वन ट्रेन हैज ट्रैवल्ड 180 किलोमीटर्स मोर देन द अदर फाइंड द डिस्टेंस बिटवीन ए एंड बी अंटे स्टेशन्स ए एंड बी की मध्य डिस्टेंस फाइंड आउट चेयाली फर्स्ट ओक रफ डायग्राम वेसुकुंदाम इदि स्टेशन ए ఇది స్టేషన్ బి ఓకే ఇక్కడ మనకి స్టేషన్ ఏ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది స్టేషన్ బి నుంచి మరొక ట్రైన్ బయలుదేరింది రెండు కూడా సేమ్ టైం ఒకే టైం లో బయలుదేరాయి నెక్స్ట్ మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 80 కిలోమీటర్స్ పర్ అవర్ అలాగే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 95 కిలోమీటర్స్ పర్ అవర్ నెక్స్ట్ అవి రెండు కలుసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఒక ట్రైన్ సెకండ్ ట్రైన్ కంటే 180 కిలోమీటర్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది ఓకే అయితే ఈ రెండు స్టేషన్ కి మధ్య డిస్టెన్స్ అంటే ఇంతకు ముందు మనం టైం ఫైండ్ అవుట్ చేసాం ఎన్ని గంటలకు అవి రెండు మీట్ అవుతున్నాయి అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేసాం కానీ ఇక్కడ ఏంటన్నమాట ఈ స్టేషన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఈ రెండిటిలో అంటే బి దగ్గర బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పి అనే ఆ ప్లేస్ లో మీట్ అవ్వాయి అనుకుందాం ఇప్పుడు మనకి ఆ పి అనే ప్లేస్ నుంచి అంటే ఏ నుంచి పి అనే ప్లేస్ కి ఉన్న డిస్టెన్స్ డి కిలోమీటర్స్ అనుకుందాం అనుకోండి ఇప్పుడు ఈ సెకండ్ ట్రైన్ దీనికంటే 180 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏముంది డి ప్లస్ 180 కిలోమీటర్స్ అవుతుంది కానీ అవి రెండు సేమ్ టైం ట్రావెల్ చేశాయి ఎందుకంటే రెండు ఒకేసారి స్టార్ట్ అవ్వాయి కదా అంటే రెండు సందర్భాల్లో టైమ్స్ ఈక్వల్ డిస్టెన్స్ డిఫరెంట్ అండ్ స్పీడ్ డిఫరెంట్ ఓకే ఫస్ట్ ట్రైన్ ఇక్కడ టీ కావాలంటే మనం ఫార్ములా ఏంటి టీ ఈక్వల్ టు డి బై ఎస్ ఇక్కడ డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకున్నాం డి కిలోమీటర్స్ దీని స్పీడ్ ఎంత అంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్ ఓకే నెక్స్ట్ సెకండ్ ఇక్కడ కూడా సేమ్ టైం ఫస్ట్ ట్రైన్ ఎంత టైం ట్రావెల్ చేసిందో సెకండ్ ట్రైన్ కూడా అంతే టైం ట్రావెల్ చేసింది ఓకే డి ఇక్కడ డిస్టెన్స్ ఎంత డి ప్లస్ 180 బై దీని స్పీడ్ 95 కిలోమీటర్స్ పర్ అవర్ ఇప్పుడు మనకి ఏం కావాలి డిస్టెన్స్ రెండు స్టేషన్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కావాలి కాబట్టి మనకు టీతో పని లేదు ఇక్కడ టీనే కదా ఈ రెండు ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేద్దాం అంటే మనకి డి బై టీ అనేది మనకి డి ప్లస్ 180 బై 95 కి ఈక్వల్ అవుతుందన్నమాట ఎందుకంటే రెండు సందర్భాల్లో టైమ్స్ ఈక్వల్ కాబట్టి ఓకే మనకి 5 టేబుల్ 16 టైమ్స్ ఇందులో 19 టైమ్స్ పోతుంది అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 19 ఇంటూ డి ఈక్వల్ టు 16 ఇంటూ డి ప్లస్ 180 ఓకే 19d ఈక్వల్ టు 16 ఇంటూ డి 16d ప్లస్ 180 ఇంటూ 16 0 48 4 10 180 0 8 8 2 అంటే 2880 ఈ 16d ని మనం LHS లోకి తెచ్చామనుకోండి 19d మైనస్ 16d ఈక్వల్ టు 2880 19 లోంచి 16 మైనస్ చేస్తే 3 కదా 3d ఈక్వల్ టు 2880 మనకి దీని నుంచి డి ఈక్వల్ టు 2880 బై 3 అవుతుంది 3 టేబుల్ ఇందులో 9 3s are 27 ఇంకా 1 ఉంది 18 అవుతుంది కదా 6 3s are 18 0 అంటే 960 కిలోమీటర్స్ వచ్చింది డి వాల్యూ అంటే డి అంటే ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ 960 కిలోమీటర్స్ కానీ మనకు కావాల్సింది ఏంటి ఏకి పీకి ఉన్న డిస్టెన్స్ మనకి ఈ డి అంటే 960కి ఈ 180ని యాడ్ చేస్తే ఎందుకంటే సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ కంటే 180 కిలోమీటర్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది మనకి ఈ బి నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ వస్తుంది అంటే 0 8 ప్లస్ 6 14 4 1 1 ప్లస్ 9 10 ప్లస్ 1 11 అంటే 1140 అంటే మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఫస్ట్ది ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఏమో 960 అలాగే బి నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ 1140 జీరో జీరో వన్ టెన్ ప్లస్ వన్ అంటే 2100 అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట ఓకే ఒకవేళ
టూ ట్రైన్స్ కూడా ఒకే స్టేషన్ నుంచి బయలుదేరి ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు, కాకపోతే రెండు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో స్టార్ట్ అవ్వాలి, లేకపోతే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం లేదు కదా. అట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఏ ప్యాసింజర్ ట్రైన్ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టేషన్ 6 అవర్స్ ఆఫ్టర్ ఏ గూడ్స్ ట్రైన్ లీవ్స్ ద స్టేషన్. ద ప్యాసింజర్ ట్రైన్ ఓవర్టేక్స్ ద గూడ్స్ ట్రైన్ ఆఫ్టర్ 4 అవర్స్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్. ఓకే, ఇక్కడ మనకి స్టేషన్, ఒక స్టేషన్ ఉందనుకుందాం. ఇట్లా మనకి పిఎన్ఏ ప్లేస్లో ఒక స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ దగ్గర ఫస్ట్ మనకి ఏంటంటే ఒక ప్యాసింజర్ ట్రైలు 80 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, బయలుదేరి ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడు ట్రావెల్ చేస్తుందంటే ఇదే స్టేషన్ నుంచి 6 అవర్స్ క్రితం, అంటే దీనికంటే ముందు ఒక 6 అవర్స్ ముందు ఒక గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది, అది స్టార్ట్ అయింది అనమాట. అంటే గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 6 అవర్స్కి ఈ ప్యాసింజర్ ట్రైన్ పీ దగ్గర స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇది స్టార్ట్ అయ్యి 4 అవర్స్లో ఆ గూడ్స్ ట్రైన్ని ఓవర్టేక్ చేసింది, అంటే 4 అవర్స్ తర్వాత, అంటే ప్యాసింజర్ ట్రైన్ ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 అవర్స్కి ఆ రెండు మీట్ అవ్వాయి అనమాట. అయితే మనకి ఈ గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మనం ఫైండ్అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, మనకి గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ దాని స్పీడు ఎక్స్ అనుకుందాం, ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనుకుందాం. అంటే మనకి ప్యాసింజర్ ట్రైన్ ట్రావెల్ చేయడానికంటే ముందు అది 6 అవర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేసింది కదా. అంటే 6 అవర్స్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అంటే మనకి డిస్టెన్స్ ఫార్ములా అంటే డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టి, అంటే స్పీడ్ ఇంటూ టైము. ఇక్కడ స్పీడ్ ఏంటి ఎక్స్, నెక్స్ట్ టైం ఏంటి 6 అవర్స్. కాబట్టి అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ దగ్గరికి వచ్చేసింది 6 అవర్స్లో, అంటే ఈ మధ్య దూరం ఎంత అనమాట 6x. ఇదేమో స్పీడు, ఇదేమో టైం, 6x కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనమాట. ఓకే, 6 అవర్స్లో గూడ్స్ ట్రైన్ ఇక్కడ, అంటే ఈ గూడ్స్ ట్రైన్ క్యూ దగ్గర ఉండగా మనకు ప్యాసింజర్ ట్రైన్ బి దగ్గర బయలుదేరింది. అంటే ఇప్పుడు రెండు ఒకే టైంలో బయలుదేరుతున్నాయి. ఓకే, కాబట్టి మనం రిలేటివ్ స్పీడ్ని అప్లై చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, S1 - S2 ఆర్ S2 - S1, రెండిట్లో ఏది ఎక్కువైతే అందులోంచి మనం తక్కువ వాల్యూని మైనస్ చేస్తాం కదా. ఇక్కడ మనకి ప్యాసింజర్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 80 కిలోమీటర్స్ పర్ అవర్. గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనుకున్నాం మనం, X కిలోమీటర్స్ పర్ అవర్, అంటే 80 - X కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అనమాట ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది. ఓకే, ఇక్కడ మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి, మనకి గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు డిస్టెన్స్, రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ D ఈక్వల్ టు ఎంత అంటే 6x కిలోమీటర్స్. ఓకే, టైం కూడా ఇచ్చారు, ఈ రెండు ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవ్వాయి, 4 అవర్స్ తర్వాత మీట్ అవ్వాయి. ఓకే, టీ ఈక్వల్ టు 4 అవర్స్. ఓకే, మనకి ఏం ఫైండ్అవుట్ చేయాలి, ఎక్స్ ఫైండ్అవుట్ చేయాలి. మనకి D ఈక్వల్ టు ఎస్టీ కదా ఫార్ములా, D ఈక్వల్ టు ఎస్టీ. ఇందులో ఈ మూడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే D ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 6x ఈక్వల్ టు స్పీడ్, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి కదా, అంటే 80 - X ఇంటూ టైం, ఎన్ని అవర్స్లో మీట్ అవ్వాయి, 4 అవర్స్లో మీట్ అవ్వాయి. రెండు ట్రైన్స్ మనం ఎట్ ఏ టైం స్టార్ట్ అయిన టైం దగ్గర నుంచి చూసుకుంటాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేసామంటే 6x = 80 × 4 = 32, అంటే 320 - 4 × X = 4x అవుతుంది. ఓకే, ఈ 4x ని మనం ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే 6x - 4x ఇక్కడికి వస్తే +4x = 320 అవుతుంది. 6x + 4x 10x అవుతుంది కదా, 10x = 320, అంటే x = 320/10, 0 0 గెట్స్ క్యాన్సిల్, అంటే 32 కిలోమీటర్స్ పర్ అవర్. ఎక్స్ అంటే ఏంటి, గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ కదా, కాబట్టి గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనమాట, 32 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పొచ్చు. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, 2 ట్రైన్స్ స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ స్టేషన్ అండ్ మూవ్స్ టువర్డ్స్ ద సేమ్ డైరెక్షన్. ద ఫస్ట్ ట్రైన్ స్టార్ట్స్ 1/2 అవర్ ఎర్లియర్ దెన్ ద సెకండ్. ద ఫస్ట్ వన్ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్, వైల్ ద సెకండ్ వన్ రన్స్ ఎట్ 30 కిలోమీటర్స్ ఫాస్టర్. ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ విల్ ద 2 ట్రైన్స్ మీట్. ఓకే,
రెండు ట్రైన్స్ ఒకే స్టేషన్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్ఏ స్టేషన్ దగ్గర రెండు ట్రైన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే ఫస్ట్ ట్రైన్ కొంచెం ముందు హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయ్యిందన్నమాట. ఓకే, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతంటే 90 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతంటే దీనికంటే 30 కిలోమీటర్స్ ఫాస్టర్గా నడుస్తుంది సెకండ్ ట్రైన్. అంటే హాఫ్ అన్ అవర్ లేట్గా బయలుదేరిన ట్రైన్ అంటే 90 ప్లస్ 30 ఎంత అవుతుంది, 120 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్. ఓకే, ఇప్పుడు రెండింటిని టైమ్స్ ఈక్వల్ చేయాలి మనం. అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ ట్రైన్ ఎక్కడ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ దగ్గర ఉంటుంది అనుకుందాం. దీని స్పీడ్ ఎంత, 90 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే 1 అవర్కే 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మరి హాఫ్ అన్ అవర్కి అంటే అందులో సగం దూరం ట్రావెల్ చేస్తుంది కదా, అంటే 90లో హాఫ్ ఎంత, సగం ఎంత, 45 కిలోమీటర్స్. అంటే 45 కిలోమీటర్స్ అంటే ఈ ఫస్ట్ ట్రైన్కి అంటే ఫస్ట్ ట్రైన్కి సెకండ్ ట్రైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 45 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి రెండు కూడా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం, అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు మనకి S1 మైనస్ S2 ఆర్ S2 మైనస్ S1, ఏది పెద్దదైతే అందులో చిన్నదాన్ని మైనస్ అవుతుంది. అంటే 120 మైనస్ 90 ఈక్వల్ టు 30 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇవి రెండు ఎంత దూరం తర్వాత ఎంత ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అవి మీట్ అవ్వాలి. అంటే మనం ఫస్ట్ టైం ఫైండ్అవుట్ చేసినట్లయితే ఆ డిస్టెన్స్ మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు. మనకి టీ కావాలి ఫస్ట్ అనుకుందాం, మనకి డిస్టెన్స్ తెలుసు 45 కిలోమీటర్స్ ఇక్కడ డిస్టెన్స్, ఆ రెండు ట్రైన్స్కి మధ్యలో డిస్టెన్స్ 45 కిలోమీటర్స్, రిలేటివ్ స్పీడు 30 కిలోమీటర్స్. మనకు టైం కావాలి, టీ ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు D/S కదా, D/S. ఇక్కడ డిస్టెన్స్ ఎంతంటే 45 కిలోమీటర్స్ బై స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఎంత, 30. ఓకే, 15 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్ అంటే 3/2, దీన్నే మనం 1/2 అని రాయొచ్చు, అవర్స్, 1.5 అవర్స్. అంటే ఇవి రెండు సెకండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత 1.5 అవర్కి అవి రెండు మీట్ అవ్వాయి. అంటే మనకి సెకండ్ ట్రైన్ ఏమి అంటే ఫాస్టర్ ట్రైన్ పీ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత 1.5 అవర్లో మీట్ అవ్వాయి. అంటే ఈ ట్రైన్ 1.5 అవర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంటే 1 అవర్కి మనకి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది కదా, అంటే 120 కిలోమీటర్స్ ప్లస్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది కదా, అంటే 120లో హాఫ్ ఎంత అవుతుంది, 60 అవుతుంది. అంటే 120 ప్లస్ 60 అంటే 180 కిలోమీటర్స్ తర్వాత, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి 180 కిలోమీటర్స్ తర్వాత ఆ రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి అన్నమాట. అంటే B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనం ఈ రిలేటివ్ స్పీడ్ అండ్ ట్రైన్స్ మీటింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ని ఎలా తిప్పి అడిగినా సరే, ఎంత కన్ఫ్యూజ్ చేసి అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అట్లా కాకుండా మనం ట్రిక్స్ గురించి ఆలోచించినట్లయితే మనం ప్రాబ్లమ్ని మార్చితే మన ట్రిక్ ఎలా అప్లై చేయాలో తెలియదు. కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్స్, మనం కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద చేయాలంటే కాన్సెప్ట్స్ మీద చేయాలి, తర్వాత మనం ట్రిక్స్ గురించి ఆలోచించాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.